మనం ఇంతకు ముందు తరగతిలో ఏం నేర్చుకున్నాం వెరీ గుడ్ మన హిందువులు జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి పండుగ గురించి మనం ఈ యొక్క పాఠ్యపుస్తకంలో పాఠం చదివాను ఆ పాఠంలో ఉండే కఠిన పదాలు అర్థాలను కూడా మీకు వివరించాను కదా ఈ రోజు మనం జరుపుకునే వినాయక చవితి కదా వినాయక చవితి అను పాఠం వినాయక చవితి మరి వినాయక చవితి పండుగను ఎవరు జరుపుకుంటారు మన హిందువులు జరుపుకుంటారు హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ వినాయక చవితి ఏంటన్నా ఇక్కడ మన వినాయక చవితి పండుగని ఎందుకు జరుపుకుంటున్నాం అంటే వినాయకుడి యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం వినాయకుడిని వినాయక చవితి పండుగను జరుపుకుంటాం ఈ యొక్క వినాయకుడి యొక్క పుట్టుకకి ఒక కథ ఉంది ఆ కథ ఏంటో నేర్చుకుందాం ఓకేనా చూడండి వినాయకుడి యొక్క కథకి ఒక పుట్టుక పుట్టుకకి ఒక కథ ఉంది అని నేర్చుకున్నాం కదా అని చెప్తున్నాను మన వినాయక చవితి పండుగ అనేది భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు ఈ యొక్క వినాయక చవితి పండుగ జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఈ యొక్క వినాయక చవితిని వినాయక చతుర్థి లేదా గణేష చతుర్థి అని అంటారు పూర్వ అంటే అప్పట్లో గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు దేవతల కోరిక మేరకి నేను కథ చెప్తున్నాను నాన్న వినాయకుడు ఎలా పుట్టాడో కథ ఉందని చెప్పాను కదా కథ చెప్తున్నాను వినండి ఓకేనా పూర్వ గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు దేవతల కోరిక మేరకి పరమశివుడు ఆ యొక్క గజాసురుణ్ణి సంహరించి కైలాసానికి వస్తున్నాడు సంహరించడం అంటే అర్థం తెలుసు కదా చంపేసి కైలాసానికి వస్తున్నాడు కైలాసానికి వస్తున్నాడు అని తెలుసుకున్న పార్వతీదేవి పార్వతీదేవి ఎవరన్నానా శివుడి యొక్క భార్య కదా ఆ పార్వతీదేవి తన యొక్క పరమశివుడు వస్తున్నాడని తెలుసుకొని చక్కగా స్నానం చేయాలని అనుకుంది అప్పుడు బాగా ఆలోచించి ఒక నడుము పిండితో ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసింది కదా ఆ యొక్క జీవం పోసింది అంటే ప్రాణం పోసింది నడుము పిండితో ఒక బొమ్మ చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసి ఆ బొమ్మతో చాలాసేపు ముద్దాడి పుత్ర నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను నువ్వు గుమ్మం దగ్గరే కాపలా ఉండు లోపలికి ఎవరిని రానివ్వకు అని ఆ పార్వతీదేవి ఆ ప్రతిమకు ఆ పుత్రానికి చెప్పి స్నానం చేయడానికి వెళ్ళింది అంతలో పరమశివుడు రానే వచ్చాడు గుమ్మం దగ్గర కాపలా కాస్తున్న ఆ పుత్ర లోపలికి రాణిస్తున్నాడా మరి లేదు అప్పుడు ఆ పరమశివుడికి చాలా కోపం వచ్చి ఆ యొక్క తలను ఆ యొక్క ప్రతిమ బొమ్మ యొక్క తలని నరికి వేశాడు అప్పుడు ఆ పార్వతీదేవి వెంటనే ఇక్కడికి వచ్చి ఆ ఘోరాన్ని చూసి బోరున విలపించింది విలపించడం అంటే ఏడవడం ఆ విషయం తెలుసుకున్న ఆ పరమశివుడు వెంటనే ప్రమద గణాలు తెలుసుకున్న ఆ యొక్క పరమశివుడు వెంటనే ఒక ఏనుగు తలను తీసుకొచ్చి ఆ యొక్క ప్రతిమకి అతికించాడు అప్పుడు ప్రాణం పోశాడు ఆ ప్రతిమకి అప్పుడు ఏం జరిగింది అప్పుడు ఆ పరమశివులు ఇద్దరు శివ పార్వతులు ఇద్దరు ఆ గణేశుడు అని పేరు పెట్టారు కుమారుడికి కదా అప్పుడు ఆ యొక్క గణేశుడు అనింద్యుడు అనే ఎడుకను ఒక వాహనంగా తీసుకొని కైలాసం అంతా తిరుగుతున్నాడు ఇక్కడ శివ ఇక్కడ రెండు ప్రశ్నలు వస్తాయి కదా ఇక్కడ శివుడి యొక్క వినాయకుడి యొక్క తల్లిదండ్రులు ఎవరు శివ పార్వతులు మరి ఈ యొక్క వినాయకుడి యొక్క వాహనం ఏంటి అనింద్యుడు అనే ఎలుక వాహనం తీసుకొని ఆ వినాయకుడు కైలాసం అంతా తిరుగుతున్నాడు అలా కొంతకాలం తర్వాత శివ పార్వతులకి రెండో కుమారుడు జన్మించాడు ఆయనే కుమారస్వామి కొంచెం పెద్దయ్యాక నెమలిని తన వాహనంగా ఎంచుకున్నాడు ఇక్కడ వినాయకుడు గణేశుడి యొక్క వాహన ఎలుక కుమారస్వామి యొక్క వివాహం ఏంటి వివాహం ఏంటి వాహన నెమలి ఇలా ఒక రోజున దేవతలంతా పరమశివుడి దగ్గరికి వచ్చి ఏమని అడిగారు మాకు ఒక నాయకుడు అవసరం సూచించండి అని పరమశివుణ్ణి కోరాడు అప్పుడు ఆ యొక్క పరమశివుడు ఆలోచించాడు ఎవరో ఎందుకు
ఎంపిక చేయమని పరమశివుడు అనుకున్నాడు. అప్పుడు పరమశివుడు ఏం చేశాడు, దానికోసం వాళ్ళిద్దరికి ఇద్దరి కుమారులకి ఒక పరీక్ష పెట్టారు. ఏ పరీక్ష నానా, ఎవరైతే ముల్లోకాల్లో స్నానం చేసి మొదటగా ఎవరైతే వస్తారో వాళ్ళే ధననాయకుడు అవుతాడని ఆ యొక్క పరమశివుడు ఇద్దరి కుమారులకి వివరించాడు. అప్పుడు వెంటనే ఆ యొక్క కుమారస్వామి తొందరగా తన యొక్క నిమలి వాహనంతో బయలుదేరి కైలాసమంతా తిరిగి ముల్లోకాల్లో స్నానం చేసి స్నానం చేయడానికి వెళ్ళాడు కదా. కానీ ఆ గణేశుడు మాత్రం ఆలోచనలో పడ్డాడు, అంత చిన్న ఎలుక వాహనంతో నేను ఎలా కైలాసానికి వెళ్ళి ముల్లోకాల్లో స్నానం చేస్తాను, ఎలా గెలుస్తాను అని ఆలోచించి వెంటనే తన యొక్క ఆలోచనతో గణేశుడు తన యొక్క శివ పార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి మా ఏమంటున్నాడు, అప్పుడు 3,50,00,000 నదుల స్నానం చేసిన ఫలితం వచ్చేసింది అని అన్నాడు కదా. అప్పుడు ఈ యొక్క గణేశుడు ఏం చేశాడు, అక్కడ ముల్లోకాలకి వెళ్ళి స్నానం చేశాడు మరి లేదు కదా. ఏం చేశాడు, తన యొక్క తల్లిదండ్రుల చుట్టే 3 సార్లు తిరిగి ఏమన్నాడు, 3,50,00,000 నదుల స్నానం నదుల్లో స్నానం చేసినంత ఫలితం వచ్చేసింది నాకు అని ఆ నాయకుడు అన్నాడు, గణేశుడు అన్నాడు. అప్పుడు కుమారస్వామి చాలా అలసటగా సొమ్మసిల్లి కైలాసానికి చేరుకున్నాడు. అప్పటి వరకు గణేశుడు అక్కడ ఉండడం చూసి ఆ కుమారస్వామి ఆశ్చర్యపోయాడు. అప్పటికేమైంది, అప్పటికి నిజం తెలుసుకున్నాడు కుమారస్వామి. ఓ ఓ సోదరా, నీ శక్తియుక్తులను నేను గ్రహించలేకపోయాను, సమస్యలను పరిష్కరించి విఘ్నరాజవు కాదగిన అర్హత కలవాడి నీవే అని ఆ కుమారస్వామి గణేశుడితో అన్నాడు అని గణేశుణ్ణి కౌగిలించుకున్నాడు తన యొక్క సోదరుడు. ఎవరి సోదరుడు, కుమారస్వామి కదా. అప్పటి నుంచి వినాయకుడు ఘననాయకుడు అయ్యాడు. ఆ రోజే గణేష చతుర్థిగా ప్రసిద్ధి చెందింది. ఆ రోజు నుంచి మన గణేష వినాయక చవితి పండుగను జరుపుకుంటాం. ఈ యొక్క వినాయక చవితి పండుగను అత్యంత విశేషంగా జరుపుకుంటాం. మరి ఎప్పుడు జరుపుకుంటామని చెప్పాను, భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు ఈ పండుగని జరుపుకుంటాం. ఇంకా ఈ యొక్క పండుగ రోజున మనం వినాయకుణ్ణి మట్టితో తయారు చేసిన వినాయకులనే మాత్రం మనం పూజిస్తాం. తర్వాత 9 రోజులు మనం పూజించిన తర్వాత నదిలో కానీ చెరువులో కానీ ఇంకా సముద్రంలో కానీ బావి నీటిలో కానీ నిమజ్జనం చేస్తాం కదా. నా ఊరేగింపుగా తీసుకెళ్ళి మనం నిమజ్జనం చేస్తాం కదా. మన స్కూల్లో కూడా మన మట్టితో వినాయకులను తయారు చేసుకున్నాం కదా. ఓకే, అలాగే మన యొక్క రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్, హైదరాబాద్లో గణపతి ఉత్సవాలని భారీ ఎత్తున జరుపుకొని ఆ తర్వాత హైదరాబాద్లో అత్యంత భారీ విగ్రహం ఎక్కడ ఉందినా, ఖైరతాబాద్, తెలుసు కదా మీకందరికీ ఖైరతాబాద్ విగ్రహం చాలా పెద్దగా ఉంటుందని చూసాం కదా, మనం విన్నాం కదా. అలాగే మన ఈ యొక్క పండుగని వినాయక చవితి పండుగని వివిధ మతాలకి సంస్కృతులకి ముఖ్యమైన కూడలి. ఇలాగే మన యొక్క వినాయక చవితి పండుగ రోజున ఏం చేస్తారు, ముస్లిం సోదరులు కూడా ఇందులో పాల్గొంటారు. అలాగే హిందువులు ముస్లింలు జరుపుకునే పండుగల్లో కూడా మనం అందరం పాల్గొంటాం కదా. ఇలా మనందరం కలిసిమెలిసి ఉండడం వల్ల పండుగలు అత్యంత వైభవంగా జరుగుతాయి కదనా. మీకు అందరికీ అర్థమైంది కదా, వినాయక చవితి పండుగను మనం అందరం ఎందుకు జరుపుకుంటామో, వినాయకుడి యొక్క పుట్టినరోజు సందర్భంగా వినాయక చవితి పండుగని జరుపుకుంటాం. అందరికీ అర్థమైంది కదా ఈ యొక్క పాట. ఓకే, థ్యాంక్ యూ నానా.